పెద్దలందరికీ నమస్కారం. విద్యార్థి మిత్రులకు, సహోధ్యాయులకు, మిగతా వారికి ఉగాది క్రోధి నామ సంవత్సర తెలుగు సంవత్సరాది శుభాకాంక్ష. పెద్దలందరికీ క్రోధి నామ సంవత్సర నమస్కారాలు. ఉగాది అంటే ఏమిటి, దీన్ని ఎలా జరుపుకోవాలి, దీంట్లో ఉన్న ప్రధానమైన ఉద్దేశం ఏమిటి, దీని ప్రత్యేకత ఏమిటి? ఇది క్రోధి ఉగాది అని పేరు. క్రోధి అనేది క్రోధము కలిగించే అని అర్థం కలిగి ఉంటుంది. దీనివల్ల ఆవేశం, కుటుంబ సభ్యుల్లో క్రోధము, దేశాలలో మధ్య భిన్నాభిప్రాయాలు, కోపాలు, యుద్ధ వాతావరణం లాంటివి ఒక సూచన మాత్రమే ఈ పేరుకున్నటువంటిది. అయితే ఉగాది అంటే ఏమిటి? ఇది ఒక కాలకరణం. మొత్తం ఈ కాలాన్ని మన సౌలభ్యం కోసం కొన్ని కొన్ని పేర్లు విభాగం చేశారు. అంటే ఇక్కడ ఇష్టదేవత ఎవరిని ధ్యానించాలి అంటే ఇష్టదేవత అంటాడు. అంటే సకల దేవతా స్వరూపంగా భావించి సకల సంవత్సరాలకి భవిష్యత్తుని ముందుగా ఊహించుకొని ఆ సందర్భాలలో దైవానుగ్రహం కోసం చేయవలసినటువంటి ఒక క్రతువు ఇది. దీని ద్వారా శాస్త్రీయమైనటువంటి అంశాలను మనం గమనించాలి. అంటే కాలము చాలా విశిష్టమైనది, కాలాన్ని ఆరాధించండి, కాలంతో పాటు ప్రయాణం చేయండి అనేది చాలా కీలకమైనది. దీన్ని వరాహమిహిరుడు అనేటువంటి ఆయన మొట్టమొదటిసారిగా చాంద్రమాన రీత్యా దీనికి చైత్రమాసం సంవత్సరారంభంగా భావించి చైత్ర శుక్ల పాడ్యమి నాడు బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని అతని మాటని ఉద్దేశించి దీన్ని యుగాది అంటే యుగమునకు ఆది అనే పేరు వచ్చినట్లుగా లెక్కించడం ఒక క్యాలిక్యులేషన్. ఇందులో ప్రధానమైనది నింబ కుసుమ భక్షణ అంటే ఉగాది పచ్చడి, చేదువు వస్తువులను తినడం, పులుపు పదార్థాలతో కలిపి తినడం వల్ల కాలానుగుణంగా ఏర్పడేటువంటి త్రిగుణాత్మకము అంటే కష్ట సుఖాలనే ద్వంద్వాలకు మేము సిద్ధం అనే సంకేతం. ఏ కాలంలో వచ్చిన ఏ రకమైన కష్టమైనా సంతోషమైనా స్వీకరించడం అనే స్థితి ఈ ఉగాదికి ఉన్న ప్రత్యేకత. అంటే దీన్నే స్థితప్రజ్ఞత అంటాం. ప్రతి మనిషికి వాళ్ళ వాళ్ళ వయసు రీత్యా స్థితప్రజ్ఞత ఉండాలి. ఇందులో ఒక్కొక్క అంశం ఒక్కొక్క రకమైన ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించిన విషయాలను చెప్తుంది. అందువల్ల తెలుగు సంవత్సరాది అనేది ఒక భౌగోళికమైన ప్రాంతాల వారీగా ఉండేటువంటి అంశం. అయితే దీంట్లో మనకి వేప పువ్వు, బెల్లం, ఇలా షడ్రుచి అని పేరు. ఆరు రకాల రుచులు ఇందులో ప్రధానంగా ఉంటాయి. వాటిలో అవన్నీ కూడా మనకి ఒకరోజు తింటే వచ్చేస్తుందా అని అనుకుంటే పొరపాటే. అదే ఒక వారం రోజులు, 10 రోజుల వరకు కోర్సు లాగా మనం తినాలి. ఉదయాన్నే పరకడుపున వాటిని తిన్నట్లయితే, ఉదాహరణకి వేప పువ్వు, ఇది చేదుగా రుచిగా ఉంటుంది, శ్లేష్మాన్ని తగ్గిస్తుంది, క్రిములు రోగాల్ని పైత్యాన్ని పోగొడుతుంది, అలాగే రుచినిస్తుంది. అలాగే వేప నూనె నెయ్యితో కానీ వేయించి ఉప్పు కారంతో కలుపుకొని అన్నంలో తింటే అది కూడా ఆరోగ్యం. వేప గాలి, వేపాకు, వేప అన్ని ఆరోగ్యప్రదాలే. అలాగే బెల్లం, ఈ బెల్లం కొత్త బెల్లం ఏం చేస్తుందంటే సాధారణంగా కొంత అనారోగ్యకారకంగా ఉండేటువంటి పరిస్థితి ఉండొచ్చేమో, కానీ బెల్లం అనారోగ్య కారణం కాదు. ఉగాది తర్వాత దోషాన్ని పోగొట్టడం కోసం దీంతో కలిపి తిన్నట్లయితే బెల్లంలో ఉన్న చిన్న దోషం కూడా పోయి పాత పడిపోతుంది, కడుపులో మంట లాంటివి తగ్గిస్తుంది, ఉదర రోగాలను తగ్గిస్తుంది, ఒంటిలో నీటిని అది హరింపజేసేటువంటి పరిస్థితి వస్తుంది, అనవసరమైనటువంటి స్థితి నుంచి, నీరసం నుంచి, అది నీరసం బారి నుంచి బయటపడటానికి బెల్లం సహకరిస్తుంది. అంటే ఎక్కువ తింటే ఏదైనా ప్రమాదమేనండి, ఎంత తీసుకోవాలండి, దానికి ఒక ప్రమాణం ఉంది. ఆ ప్రమాణాన్ని బేస్ చేసుకుని తినాలి. మనం టీ గ్లాస్ తాగుతాం కదంటే టీ గ్లాస్లో సగం అంటే ఒక 15 ml వరకు తీసుకోవచ్చు, 15 ml నుంచి 20 ml వరకు. ఇది ప్రతి రోజు ఉదయాన్నే స్వీకరించినట్లయితే ఆయుర్వేద శాస్త్ర రీత్యా ఇది కొంత ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది ఒక 10 రోజుల కోర్సు అనుకోండి. తర్వాత జ్యోతిష్ శాస్త్ర రీత్యా దీన్ని చూస్తే చైత్రమాసంలో రవి సంచరించే నక్షత్ర ప్రభావం అనేది మనుషుల మీద ఉండటం వల్ల దీన్ని చైత్రమాసం రవి మేషరాశి నుంచి ప్రవేశం చేస్తాడు. ఈ ఉగాది నాడు మళ్ళీ పంచపల్లవాలతో కూడిన అభ్యంగన స్నానం చేయమని చెప్పి కొంతమంది చెప్పారు. మర్రి, మామిడి, నేరేడు, మేడి, జూబి వీటిని పంచపల్లవాలు అంటారు. వీటిని నీటిలో నానబెట్టి స్నానం చేసినట్టయితే కంటికి
మెదడుకు సంబంధించి మంచిదిగా అనిపిస్తుంది. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం. ఈ 5 రకాల అంశాలతో కూడింది పంచాంగం. అంటే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క రకం. సంపదలు కోరేవాడేమో తిథులను చూసుకొని జాగ్రత్త వహించాలంటాడు. దీర్ఘాయువు కోరేవారేమో వారాన్ని విషయంలో జాగ్రత్త చూసుకోమంటారు. రోగం నుంచి విముక్తి కావాలనుకున్న వాళ్ళు యోగాన్ని అధ్యయనం చేయమంటాడు, యోగ విషయంలో చూసుకోమంటాడు. పాపముక్తిని కోరేవాడేమో నక్షత్ర విషయంలో జాగ్రత్త పడమంటాడు. కార్యసిద్ధి కోరేవాడు కరణ విషయంలో జాగ్రత్త పడాలి. మళ్ళీ కరణాలు 11 రకాలు. ఇలా ఈ చంద్రమాన సూర్యమాన ఆధారంగా ఈ పంచాంగాలు 2 రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కరణాలు మనకి 11 రకాలుగా ఉన్నాయి. ఇవి వివాహ సంబంధమైన అంశాలలో వీటిని లెక్కిస్తూ ఉంటారు. ఇలా మనం చూసినట్లయితే ప్రతిదీ కూడా ఒక క్యాలిక్యులేషన్, ఒక జాగ్రత్తని తీసుకోవడానికి ఏర్పాటు చేసేటువంటి ఒక కాల గమన విషయం. ఉగా అనే దానికి నక్షత్రం అని, జన్మ అని, ఆయుష్ అని అర్థాలు ఉన్నాయి. అందువల్ల ఉగాది అంటే ప్రపంచంలో ఆయుష్కి మొదటి రోజు అని, ఉగస్య అనేది ఆదిగా ఉన్నది కాబట్టి ఉగాది అని, యుగం అంటే 2 లేదా జంట అని అర్థం. అందువల్ల ఉత్తరాయణ దక్షిణాయన అని 2 రకాల ద్వయ సంయుతం యుగం అని. అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీన్ని చెప్తారు. అయితే తెలుగు వారికే ఉందా, మిగతా వాళ్ళకి లేదా అంటే మరాఠీ వాళ్ళకి కూడా ఇది ఉంది. మరాఠీ వాళ్ళు దీన్ని గుడిపడ్వా అంటారు, తమిళలేమో పుత్తాండు అంటారు, మలయాళంలో వాళ్ళు విషు అంటారు, సిక్కులు వైశాఖి లేదా బైశాఖి అంటారు, బెంగాల్ వారు పోయిలా బైశాఖ్ అనేటువంటి పేరుతో ఆయా భౌగోళిక అంశాలలో 1-2 రోజులు అటు ఇటుగా ఉంటుంది. అందువల్ల ఈ ఉగాది అంటే నక్షత్ర గమనం, ఇది ఒక క్యాలిక్యులేషన్. ఒక విద్యార్థి కాలాన్ని అనుసరించి ప్రయాణం చేయాలి. అలా ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళు కాలంలో ఉండేటువంటి శక్తిని గ్రహించగలుగుతారు. విద్యార్థి లక్షణాలలో మనకి చదువుకోవడం ఎప్పుడు అంటే సూర్యోదయానికి గంట ముందు చదువు పూర్తి అయిపోవాలి, లేదా సూర్యోదయానికి ఒక అరగంట ముందేనా చదువు పూర్తి అవ్వాలి. అంటే అర్థం ఏమిటి, 4 గంటకో 3 గంటకో లేచి చదువుకోవాలి. దీని ద్వారా కాస్మో ఎనర్జీ వస్తుంది, వేగవంతంగా చదువుకునే దాన్ని గ్రహించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కాలాన్ని, కాలోపన దురతిక్రమణ, కాలాన్ని ఎవరు అతిక్రమించలేరు. కానీ కాలంతో ప్రయాణం చేసిన వాళ్ళు, ప్రస్తుతం మనకి పౌరాణిక ఉదాహరణ చెప్పాలనుకుంటే హనుమంతుడు. హనుమంతుడు సూర్యుడి శిష్యుడు. సూర్యుడు చెప్పాడు, అయ్యా నీ మహా జ్ఞానివి కదా, నీ దగ్గర నుంచి నేను విద్య నేర్చుకోవాలంటే నేను ఉత్తర అద్రి నుంచి దక్షిణ అద్రి వరకు ప్రయాణం చేస్తానయ్యా, ఎక్కడ నాకు టైం కుదరదు, నువ్వు వచ్చి కావాలంటే వీను అంటాడు. ఆ రెక్కల విమాన లాంటి ఉన్నటువంటి రథం, ఒకే చక్రం ఉంటుంది సూర్యరథానికి. అలాంటి సూర్యరథ వేగాలతో పాటు ఆయన చెవులను ఒగ్గి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అనేక రకాల శాస్త్రాలను నేర్చుకునేటువంటి వ్యక్తి హనుమంతుడు. అందువల్ల సూర్యోదయానికి ముందే మనం రెడీగా ఉండాలి, గురువు గారు రాకముందే రెడీగా ఉండాలి. అంతకు ముందు ఉన్నటువంటి దాన్ని చెప్పేసుకుని మనం సిద్ధమై ఉన్నట్టయితే అది కాలంతో పాటు ప్రయాణం చేసినట్టు. ఉత్తమ విద్యార్థి రేపు చెప్పబోయేటువంటి పాఠాన్ని ఇవాళే నేర్చేసుకుంటాడు ఉత్తమ విద్యార్థి గారు. కొత్త విద్యార్థి అంటే ఈ రోజు చెప్పింది ఈ రోజు నేర్చుకుంటాడు. కనీసం ఏది నేర్చుకోలేదు అంటే వాడు విద్యార్థి కూడా కాదు, ఊరికే టైం పాస్ మేనేజ్మెంట్ అనమాట. ఇలా మనం అన్ని వైపుల నుంచి అన్ని రకాలుగా ఆలోచిస్తూ, విశ్లేషిస్తూ, వివరాలని సేకరించుకుంటూ, దాన్ని అప్డేట్ చేసుకుంటూ, జ్ఞాన సంపదని పెంచుకోవడానికి ఇది ఒక క్యాలిక్యులేషన్గా ఉగాదిని వాడుకోవాలి. అందువల్ల ఎవరైతే ఇక వ్యాపారస్తులు ఈరోజు మంచి రోజు అని వాడు కొత్త ఖాతాలని ప్రారంభిస్తారు, ఉగాది రోజు కొత్త బట్టలు వేసుకుంటారు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఏదైనా సరే నొవాలిటీ, కొత్తదనం కావాలి లైఫ్, దానికి ఉగాది పచ్చడి అనేది ఒక సూచనాత్మకమైన కాల గమన నిర్ణయ అంశం. ఈ విషయాన్ని మీరు విన్నందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు. శుభం శుభం ప్రియా.